దక్షిణాది ప్రాంతీయ మండలి సమావేశం ప్రారంభమైంది. సమావేశానికి అన్ని రాష్టాల సీఎంలు, గవర్నర్లు హాజరయ్యారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో భేటీ జరుగుతుంది. తెలంగాణ నుంచి హోంమంత్రి మహమ్మద్ అలీ, సీఎస్ సోమేష్ కుమార్ హాజరవ్వగా ఏపీ నుంచి సీఎం జగన్ సహా ఇతర ఉన్నతాధికారులు హాజరైనట్లుగా తెలుస్తోంది. దక్షిణాది ప్రాంతీయ మండలి సమావేశం ప్రారంభమైంది. సమావేశానికి అన్ని రాష్టాల సీఎంలు, గవర్నర్లు హాజరయ్యారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో భేటీ జరుగుతుంది. తెలంగాణ నుంచి హోంమంత్రి మహమ్మద్ అలీ, సీఎస్ సోమేష్ కుమార్ హాజరవ్వగా ఏపీ నుంచి సీఎం జగన్ సహా ఇతర ఉన్నతాధికారులు హాజరైనట్లుగా తెలుస్తోంది. దక్షిణాది ప్రాంతీయ మండలి సమావేశం ప్రారంభమైంది. సమావేశానికి అన్ని రాష్టాల సీఎంలు, గవర్నర్లు హాజరయ్యారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో భేటీ జరుగుతుంది. తెలంగాణ నుంచి హోంమంత్రి మహమ్మద్ అలీ, సీఎస్ సోమేష్ కుమార్ హాజరవ్వగా ఏపీ నుంచి సీఎం జగన్ సహా ఇతర ఉన్నతాధికారులు హాజరైనట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే మరింత సమాచారం మా రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ దామోదర్ అందిస్తారు. దామోదర్, సౌత్ జోన్ దక్షిణ భారత ముఖ్యమంత్రుల సదస్సు జరుగుతుంది. ఈ సదస్సు హోంమంత్రి అమిత్ షా అధ్యక్షత వహిస్తున్నాడు. ఈ కౌన్సిల్ సమావేశంలో, ముఖ్యంగా సౌత్ జోన్ కౌన్సిల్ సమావేశంలో, రాష్ట్రాల మధ్య ఉన్న అంతర్గత సమస్యలతో పాటు సరిహద్దు సమస్యలు దీనిపై చర్చించడానికి అధికారులు ఏర్పాటు చేశారు. దీని కౌన్సిల్ కి చైర్మన్ గా అమిత్ షా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షత వహిస్తే, వైస్ చైర్మన్ గా ఆదిత్యం ఇస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. అయితే ముఖ్యంగా తెలంగాణ, అదేవిధంగా తమిళనాడుకి చెందిన సీఎంలు ఈ సమావేశానికి హాజరు కాకపోవడం, కేరళ ఈ మూడు రాష్ట్రాలకు చెందిన సీఎంలు హాజరు కాలేదు. అయితే ఆయా రాష్ట్రాలకు సంబంధించిన ప్రతినిధులను పంపించారు. తమిళనాడుకి సంబంధించి ఆర్థిక శాఖ హోంశాఖ మంత్రులు రాగా, కేరళకు సంబంధించి ఆర్థిక శాఖ మంత్రి, హోంశాఖ మంత్రి వచ్చారు. అదేవిధంగా కర్ణాటక సీఎం బొమ్మాయితో పాటు, అదే పుదుచ్చేరి సీఎం రంగస్వామి హాజరయ్యారు. అదే దీంతో పాటు లక్షద్వీప్ అండమాన్ దీవులు, అదేవిధంగా పాండిచ్చేరికి సంబంధించిన లెఫ్టినెంట్ గవర్నర్లు కూడా హాజరయ్యారు. పుదుచ్చేరికి సంబంధించి లెఫ్టినెంట్ గవర్నర్ గా కొనసాగుతున్న తెలంగాణ గవర్నర్ తమిళసై కూడా ఇక్కడికి హాజరయ్యారు. మొత్తం మీద ఈ సమావేశంలో సుమారు మూడు గంటలకు ప్రారంభమైన ఈ సమావేశం 6:45 వరకు కొనసాగుతుంది. ఆయా ముఖ్యమంత్రులు గవర్నర్ల యొక్క తమ అభిప్రాయాలు విన్న తర్వాత చివరిలో ముగింపు ఉపన్యాసం అమిత్ షా ఇస్తారు. అయితే ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ప్రత్యేక హోదా అంశాలతో పాటు ఆర్థిక సమస్యలు, దీంతో పాటు నీటి పంపకాల విషయం మీద కూడా ముఖ్యమంత్రి ప్రస్తావించనున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద తీసుకుంటే ప్రత్యేక హోదా విషయాన్ని మాత్రం ఖచ్చితంగా సీఎం ఈ సమావేశంలో హోంమంత్రి ముందు పెడతారని చెప్తున్నారు. దీంతో పాటు రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల విషయాన్ని, అదేవిధంగా నీటి పంపకాలు తెలంగాణ విషయం, తెలంగాణతోనూ మిగతా ఒరిస్సా రాష్ట్రంతోనూ ఉన్న నీటి పంపకాల విషయంతోనూ ఆయన మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. దీంతో పాటు తెలంగాణ కూడా నీటి పంపకాల విషయం మీదనే ప్రత్యేకంగా మాట్లాడతారు. దీంతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఈ నక్సల్ సమస్య గురించి కూడా కేంద్ర హోంమంత్రి ఈ విషయాన్ని ప్రస్తావించే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ సమావేశం 6:45 ఆ మధ్య ముగుస్తుంది. ముగిసిన తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తిరుమల చేరుకొని అక్కడ బస చేస్తారు. ఉదయం శ్రీవారిని దర్శించుకున్న తర్వాత మరోసారి తిరిగి తిరుపతిలోని తాగు హోటల్లో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని రేపు సాయంత్రం ఆయన తిరిగి వెళ్ళనున్నారు. అయితే సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు ఇతర ముఖ్యమంత్రులు, అదేవిధంగా గవర్నర్లు ఈ రోజు సాయంత్రమే తిరుపతి నుంచి తిరిగి తమ స్థలాలకు తిరిగి వెళ్ళనున్నారు మాధవి. అయితే ఈ సమావేశంలో ముఖ్యంగా రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితితో పాటు, అంతేకాకుండా కేంద్రం నుంచి ఇతర రాష్ట్రాల నుంచి రావాల్సిన నిధుల విషయం గురించి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రముఖంగా ప్రస్తావిస్తారని అధికార వర్గాలు అంటున్నాయి మాధవి. దామోదర్.
మరోసారి మరోస్మాల్ బ్రేక్. స్టే విత్ అస్.